హలో అండి, మీ ముగ్గురికి అండి నట్లు కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ అగెన్స్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా మా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్ అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు? మామూలుగా సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం కా, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్, we will do it. No CM has told us only if you do this we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question please. Nenu mee Siddharthni. Bharatiyudu 2 cinema lo memu zero tolerance gunchi maatladutunnam. Zero tolerance against corruption, zero tolerance against drugs. Alanti Bharatiyudu 2 cinema press meet lo ivvala oka prashnaniki samadhanam cheptunappudu naa maatalni kontha mandi misunderstand chesukunnaru. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. సో ఐఎమ్ 100% విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఇనిషియేటివ్ అండ్ డైరెక్టివ్స్ టు ఇన్వాల్వ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiyudu 2 in cinemas, July 12th. Zero tolerance. Jai Hind.